సమాజంలో ప్రత్యేకంగా రాజకీయాల్లో పరస్పరంగా మన భావజాలం గురించో మన విధానాల గురించో మన మానిఫెస్టోల గురించో రేపటి రోజు మన ప్రభుత్వంలో వస్తే మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తామో వాటి గురించి చెప్పుకుంటాం తప్ప వ్యక్తిగతంగా కావాలని ఒక అంశంపైన వెతుక్కుని వెతుక్కుని ఈ విధంగా ప్రభుత్వం దాడి చేయడం చాలా బాధాకరం. జగన్ మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇది ఒక ఆనందం. గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చూశాను పనికి మాలిన కొన్ని పదాలు నేను కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. పనికి మాలిన వ్యక్తుల్ని పనికి మాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టి ఒక అలజడి సృష్టించడానికి క్షేత్రస్థాయిలో సామాన్యులు ఇబ్బంది పడే విధంగా వారిపైన భౌతికంగా దాడి చేసే విధంగా ఎప్పుడు కూడా వీళ్ళు వ్యూహాలు వేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఏమైపోయింది చెప్పండి? అధికార యంత్రాంగం వాలంటీర్ వ్యవస్థ పెట్టారని చెప్పారు. ప్రతి 50 ఇళ్ళకి ఒక మనిషిని పెట్టి బలవంతంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు చేసిన గొప్ప పనులు మీరు తెలుసుకోవాలి, మీరు దీన్ని సంతకం పెట్టాలి, మీరు దీన్ని ఆమోదించాలి అనే ఆలోచనతో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. దానికోసం ఆ ప్రజాస్వామ్యం, దానికోసం ఆ గ్రామాల్లో జరిగే కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా పరిపాలన చేస్తున్నామని, ప్రతి ప్రాంతంలో అందరికీ కనివినేని రీతిలో యువతకు ప్రత్యేకంగా ఉపాధి కల్పించబోతున్నామని అభూత కల్పన సృష్టించారు. దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నప్పుడు, పరిపాలన చేత కానప్పుడు ఇంట్లో కూర్చుని పరిపాలన చేయాలనుకునే నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కోవిడ్ సందర్భంలో ఈ ముఖ్యమంత్రి ఏ జిల్లాకైనా వచ్చాడో చెప్పండి, ఒక్క ఆసుపత్రికైనా వచ్చాడో చెప్పండి. ఇతర రాష్ట్రాల్లో ఈయన కన్నా ఎక్కువ వయసున్న ముఖ్యమంత్రులు ఎందుకు ధైర్యంగా పీపీ కిట్లు వేసుకుని ఆసుపత్రులకు వెళ్ళి ప్రజల పక్షాన్ని నిలబడి సరైన రీతిలో చేశారు చెప్పండి. భారతదేశంలో 4వ స్థానంలో నిలిచాం మనం కోవిడ్ మరణాలు. కోవిడ్ మరణ అధికారికంగా 4వ స్థానంలో నిలిచాం, అనధికారికంగా ఎంత జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రతి కుటుంబాన్ని నుంచి కోల్పోయాం మనం, ప్రతి కుటుంబాన్ని నుంచి మనం కోల్పోయాం ఒక వ్యక్తిని కోవిడ్ ద్వారా. ఎంతో మంది మనకి దూరం అయ్యారు.